పైడు ముక్కల కిరణ్ అన్న. ఎవరెవరు పోటీ చేస్తున్నారు? శీలం రంగారావు పైడు ముక్కల కిరణ్ కి పోటాపోటీగా ఉందన్న. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ముందంజలు మాత్రం పైడు ముక్కల కిరణ్ ఉన్నాడన్న. గుర్తు మంచం గుర్తన్న. పెట్టగానే ఉందన్న. ఇప్పుడు ప్రజలు వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపారు కాబట్టి వాళ్ళు అమలు చేసిన పథకాలు అవన్నీ బెటర్గా ఉన్నాయి కాబట్టి ప్రజలు కూడా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక్కడ నడమనూరు వచ్చేసరికి శీలం రంగారావుకి పైడు ముక్కల కిరణ్ పోటా పోటీగా ఉంది. అందులోనే ఎక్కువ మంది పైడు ముక్కల కిరణ్ వైపు మొగ్గు చూపుతున్నారన్న. అంటే జగన్ పథకాలు ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందా దీనికి? ఉంటుందన్న, కంపల్సరీగా ఉంటుంది కదన్న. అది బాగానే పథకాలన్నీ అందుతున్నాయి అందరికి. బెటర్గానే ఉందన్న, అందరికి అందుతున్నాయి. ఎలా ఉంది పాలన జగన్? బెటరేనన్న, పర్లేదన్న. అంతకుముందు పాలన మీద ఇప్పుడు బెటర్గా ఉంది. ఇప్పుడు ఏం చెప్తాం? మీ అభిప్రాయం? నేను మా అబ్బాయి కాబట్టి మా అబ్బాయి గెలుస్తాడు అనుకుంటున్నాను. బాగానుండి సహకారంగా చేస్తున్నారు. మాకు అనుకోకుండా అవన్నీ మాకు చేస్తున్నారు. మాకు నెంబర్ బాగా చేస్తున్నారు. మాకు చేయడు అన్న మాట మాకు ఇంతవరకు రాలేదండి. మాకు అన్నీ చేస్తున్నారు బాగా. ఇక్కడ ఎవరు గెలవచ్చమ్మా? ఇప్పుడు నిడమనూరులో కిరణ్ మాకు మాకు గెలుస్తారు. ఇంతకుముందు సర్పంచ్ అలా చేశారు ముందంటే ఇది వరకు అంటే తెలుగుదేశంగా ఉండారండి. అయినా మాకు అప్పుడు ఏమూలు ఎంత ఇదిగా చేయలేదండి. ఇప్పుడు మాత్రం కిరణ్ గారు గెలుస్తారు. మాకు లేని వాళ్ళకే పేదోళ్ళకే సహాయం చేస్తారని మేము నమ్ముకున్నాం. జగన్ గారు చేస్తున్న పథకాల వల్ల గెలిచే అవకాశం ఉందా? ఉందండి, బాగా ఉంది. ఏం డౌట్ లేకుండా బాగా నష్టం. మాకేమీ ఇది లేదండి. జగన్ గారు మంచి ఎత్తి బాగా చేస్తారు. మాకు ఏదైనా సరే పిల్లలకు కానీ బడి పిల్లలకు కానీ ఎవరికైనా సరే డబ్బులకి బాగానే చేస్తున్నారు, బాగానే చూస్తున్నారండి. లేని వాళ్ళు అక్కడ బాగానే చూస్తున్నారు. ఇవి కూడా కుర్రోడు ఇంతవరకు చేసిన పంచాయతీ వాళ్ళు కూడా కొన్నాళ్ళు ప్రెసిడెంట్గా చేశాడు. వాని రాజీనామా చేసి ఆయన పక్క వెళ్ళాడు. కొత్తగా వచ్చింది, ఎస్సీ కాస్ట్కి వచ్చింది కాబట్టి మేమందరం ప్రోత్సహించి ఆయన ప్రెసిడెంట్గా అవ్వాలని మేమందరం కోరుకున్నామండి. ఆయన మద్దతు మేము మొత్తం తిరుగుతున్నామండి. అది అభివృద్ధి అవుద్దని జగన్మోహన్ రెడ్డి పథకాల వల్ల, ఆ పథకాల వల్ల మేము కూడా తిరుగుతున్నాం. అది చదువుకున్నవారు కాబట్టి కొంచెం అది అంతవరకు తిరుగుతారని మేము మొత్తం కలిపి జగన్మోహన్ అది కిరణ్ కుమార్ రెడ్డిని కిరణ్ కుమార్ని గెలిపించాలని ప్రార్థిస్తున్నాం. అవకాశం ఉందండి. అడిగే పద్ధతులు ఉంటే అడిగి జరిగి చేపించుకుందామని ప్రోత్సాహం మేము చేస్తున్నామండి. జగన్ గారు పెట్టిన పథకాల వల్ల కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుందండి. ఉపయోగపడుతుందని దానిలో కూడా ఉపయోగపడుతుందని కుర్రను మేము అనుకున్నామండి. అది ఎంతముందు ఎలా చేశారండి? ఇంతకుముందు అంటే పంచాయతీ ఎలక్షన్లో చేసిన తర్వాత ప్రెసిడెంట్ రాజీనామా చేసిందా, వైస్ ప్రెసిడెంట్ మేము అడగలేకపోయాం. వెళ్ళి పంచాయతీలకి వెళ్ళి మహతి కావాలి, ఈ పథకాలు కావాలి, మేము అడగలేకపోయాం. వాళ్ళు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు చేసి మమ్మల్ని ఎవరు పట్టించుకోవాలా? ఎస్సీకి వచ్చింది కాబట్టి మేము దాని మీద కుర్రోడు కాబట్టి అన్నీ చేస్తాడని నమ్మకంతో మేము నిలబెట్టుకుని మేము ప్రోత్సహిస్తున్నాం. ఇద్దరూ సమానంగా ఉన్నారు. ఒక విధంగా ఆలోచిస్తే ఫస్ట్ నుంచి పనిచేస్తున్నారు కాబట్టి కిరణ్ నాని బాబు వాళ్ళ తరఫున ఏమన్నా మెజారిటీ ఉండొచ్చు అనుకుంటున్నాం. అది మామూలుగా మామూలుగా కరెక్ట్ పోటాపోటీకి ఇద్దరు సమానంగా ఉన్నారు. ఎవరు చెప్పలేము చెప్పలేము కానీ అది ఏంటంటే ఇద్దరు సమానంగా ఉన్నారు కదా. ఇక్కడ రంగారావు గారు మన కిరణ్ గారు ఇద్దరిలో ఫోటో ఉంటుంది. మరి ఏదైనా కానీ మా అప్పుడు ఇది చెప్పే విషయం కాదు కదా. అది అది చేసేది చెప్పే కిరణ్ గారు కొత్త అభ్యర్థి, ఆయన గెలుస్తారని నమ్మకం ఉంది మాకు. ఇక్కడ లేదు, ఆయన కొత్తగా వేశారు. ఇప్పుడు ఆయన గెలుస్తారని బాగా నమ్మకంగా ఉన్నారు ప్రజలు కూడా. ఇంతకుముందు చేశారు కానీ అంత జనాల్లోకి ఎక్కడ ఏం చేశారు ఏంటని. ఇప్పుడు చేసేదాన్ని రిజల్ట్స్ చూపిస్తాము, చేసి గెలిచి అన్నట్టుగా కిరణ్ గారు చెప్తున్నారు. అది వైఎస్ఆర్ తరఫున నుంచుంటున్నారండి ఆయన. జగన్ పెట్టే పథకాలు గెలిపిస్తాయి అనుకుంటున్నా? జగన్ పెట్టే పథకాలు అన్నీ జనాల్లోకి ఎక్కుతున్నాయి, అవన్నీ ఎక్కుతాయి. ఇంకా గ్యారంటీగా కిరణ్ గారు గెలుస్తారు ఇక్కడ పంచాయతీ ప్రెసిడెంట్గా. పథకాలు బాగా అందుతున్నాయి పేదలందరికీ? అందరికీ అందుతున్నాయి, ఎవరికి అందకుండా ఎవరు లేరు ఇక్కడ. కాకపోతే ఇళ్ల స్థలాల గురించి ఇక్కడ కొద్దిగా కొంతమంది వల్ల బయట ఇవ్వాల్సి వస్తున్నాయి. ఇళ్ల స్థలాలు ఊళ్ళో ఇవ్వట్ల తీసుకురాదండి. ఇక్కడ టీడీపీ అంటే కొద్దిగా డల్ అయిపోయింది అండి. ఇక్కడ కిరణ్ కుమార్, కిరణ్ గారు అండి. కిరణ్ ఎందుకంటే ఒక తెలిసిన మనిషి, బాగా పనిచేసే మనిషి, 10 సంవత్సరాలు పరిపాలన చేసిన కనివేరు నిలబెట్టిన కుర్రోడు, మంచి వ్యక్తి, పిలితే పలిగే కుర్రోడు. నా కిరణ్ బాబు అంటే ప్రతి ఒక్కరు తెలిసిన పసిపిల్లడు కూడా తెలుసు.
అన్నిట్లో మన శిలా రంగారు గారు అంతకుముందు పనిచేసినప్పుడు చంద్రపరి వచ్చినప్పుడు పని ఏం చేయలే. మన ఈ శ్మశానాలకు మట్టి తోలెత్తానికి కారణం మా మాదల నాన్నయ్య గారు. ఆయన ద్వారా చాలా పనులు చేశాడు. ఆయన సొంత డబ్బులతోనే ఖర్చు పెట్టాడు. అదొకటి పనులు వల్ల వచ్చిన డబ్బులు వచ్చినాయి, లేదు సొంత డబ్బులు పెట్టి పని చేయించాడు అన్ని. ఈ గవర్నమెంట్ ఇచ్చిన ఈ ఆల్మెంట్ ఇచ్చిన ఏం లేదు, సొంత డబ్బులతోనే ఖర్చు పనులు చేశాడు. మంచి వ్యక్తి నాని బాబు గారు, కిరణ్ బాబు గారు. ప్రతి 90% కిరణ్ బాబుకి ఉన్న అవకాశం. వైసీపీ వచ్చింది, పథకాలు బాగా చేశాడు జగన్ పథకాలు బాగా చేశాడు. ప్రతి పథకం మంచి జనాలకి బాగా ఉపయోగపడిన పథకాలన్నీ, ఏది పథకాలు తీసిన పథకం మంచి పథకాలు అన్నీ తీసినాయి. అన్ని ఏ పథకం ఇది మంచిది కాదు అనేది లేరు. ఒక మంది విషయంలో కొంచెం బ్యాడ్ వచ్చింది తప్ప ప్రతి విషయంలో ప్రతి పనుల్లో మా ఆయన కొట్టిన మనకు మగవాడు లేడు. మళ్ళీ జీవితంలో ఇలాంటి మగవాడిని చూడలేము, అసలు తన జీవితకాలం మనం చూడలేము ఎలాంటి మనిషిని. అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అన్న మళ్ళీ జీవితాలు బతికినంతకాలం ఆయనే రావాలి సీఎం. ఒక మంది విషయంలో కొంచెం బ్యాడ్ అయింది కానీ ప్రతి విషయంలో పిల్లల కాడి నుంచి పసిపిల్ల కాడి నుంచి జగన్ దాంట్లో సమస్య లేదండి. అలా లేదండి, అసలు కొంచెం టీడీపీ ప్రతి చోట కొంచెం పోటీ ఇచ్చిద్దాం కానీ ప్రతి చోట పోటీ ఇవ్వలేదు. కొంచెం ఇక్కడ పోటీ ఇచ్చిద్దాం, ఇక్కడ సెంట్రల్లో సదరిస్తున్న కొంచెం బాగా ఫుల్ ఫోటింగ్ వచ్చింది. కథమాయి మొత్తం వైఎస్ఆర్ వచ్చింది. ఇక్కడ ఉన్న ప్రస్తుతానికి పోటీ ఎవరంటే ఈ కిరణ్ గారు, ఈ టీడీపీ, ఈ రెండు కొంచెం పోటీ ఉన్నది. ఇంకా తరాల్సిన మయ్యలేదు. అక్కడ మొత్తానికి ఎవరు గెలవచ్చు? ఇక్కడ మొత్తానికి కిరణండి. కిరణ్ మంచి కుర్రాడు, పని బాగా చేస్తాడు. ఇంతకుముందు ప్రెసిడెంట్ బాగా చేయలేదంటారా? చేశాడు కొద్దిగా. ఎవరు మంచి చేస్తే వాళ్ళేనండి, మంచి చేయాలి కదండి. ఏమైనా ఎవరు గెలిచినా సరే మంచి చేయాలి. నేను రంగారావు కొద్దిగా బాగా చేస్తారా అనుకుంటున్నాను, రంగారావు గారు బాగా చేస్తారా అనుకుంటున్నాను. కొద్దిగా గెలిచి వైఎస్ఆర్ గెలుతుంది. ఎందుకనంటే ఆడవాళ్ళకి కానీ ఈ కానీ కొన్ని పథకాలు ఇచ్చారు కనుక వాటి బట్టి వాడవాళ్ళైనా వాళ్ళకే వేస్తారని మనసులో ఒక గానాలు. ఇక్కడ ఎవరు పోటీ చేస్తారన్న? ఇక్కడ అంటే శీలం రంగారావు గారును, కిరణ్ కుమార్ వీళ్ళిద్దరు వైఎస్ తరఫున. ఎవరంటే మనం ఇద్దరికి సిరి సమానంగానే రావచ్చు, పెద్దగా ఇదేమీ కాకపోవచ్చు. మాభిప్రాయం అంటే మనం ఎట్టని చెప్పగలుగుతాం, అది ఓట్ల ఉద్దేశం అనేది జనాల్లో ఊహ మటుకు అలా ఉంటుంది. అది అని అనుకుంటున్నారు జనాలు. అది వాడు చేసిన మేము కూడా వాటే రావచ్చు అని అనుకుంటున్నాం. అది టీడీపీ జనసేన రాదంటారా ఏపీలో? జనసేన అంతగా ఏమీ ఎవరికి అనిపించినట్టు ఏమీ అనిపించాలి. టీడీపీ గెలుస్తుందండి. టీడీపీ రాజేంద్ర, రాజేంద్ర ప్రసాద్. ఎందుకన్నా అంటే టీడీపీ జనాలు అంత ఇదిగా ఉన్నారు. దామర్ల కోటేశ్వరరావు బాగా చేయటం అనేది కాదు, టీడీపీ అంటే కొద్దిగా ఇటు బాగా ఇదిగా ఉంది. మేము టీడీపీ మేము కార్యకర్తలు అన్నమాట. జగన్, జగన్నాథ్, మాలమ్యగ జగన్ జగన్ పరిపాలన మీకు మాలమ్య ఎస్ఐ పూస్తాం. పథకాలు చంద్రబాబు నాయుడు, జగన్ దోనోబి మాలమ్య ఆయగా జగన్ ఆయగా పక్క జగన్ ఆయగా జగన్ 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 అచ్చా కామ్ కదా అచ్చా కామ్ కరే. ఎవరు ఆయన బాగా మంచిగా బాగా చేశాడు అని ఏమన్నా అందలేదా మీకు? రేషన్ కార్డు ఉందా? రేషన్ కార్డు ఉంది. పింఛన్ వస్తుందా ఎవరికన్నా? నాకు లేదు. ఇంకా మా ఆవిడ పడిన 40 సంవత్సరాలకే అవి వచ్చినాయి అంతే. బాగా చేస్తున్నాడా? పర్వాలేదు, బాగానే చేస్తాడు. ఇప్పుడిప్పుడే అన్నీ ఇచ్చుకుంటా వస్తున్నారుగా. ఫస్ట్ ఏమో వరదలు అవి వచ్చినాయి, నీళ్ళు ఎక్కువైనాయి. తర్వాత ఇసుక రాలేదు అది ఇది అని నిదానంగా ఇంకా 4 సంవత్సరాలు చూస్తే కానీ చెప్పలేం. ఈ పంచాయతీ ఎలక్షన్లు ఎవరు కూడా వచ్చారు? ముగ్గురు నుంచున్నారండి, ముగ్గురు నుంచున్నారు, ముగ్గురు నుంచున్నారు. ఇది వైఎస్ఆర్ ఇద్దరు అయ్యారు, టీడీపీ ఒకటి అయ్యాలి. ఈసారి సైకిల్ని గెలిపితే వాళ్ళకి బుద్ధి వస్తుంది, ఇద్దరు అవ్వకుండా ఉంటారు. అది నా అభిప్రాయం అంతే. మళ్ళీ ఇద్దరు అయ్యారుగా, ఒక్కడే అవ్వచ్చుగా. ఇప్పుడు మన పార్టీలో మన ఇద్దరు ఉండం, నువ్వు ఉండరా లేదు నేను ఉండరా అంటాం, ఇద్దరులో పొత్తు లేదు. అలాంటప్పుడు పార్టీ ఎందుకు? టీడీపీ కయ్యాలి. ఒకే పార్టీలో ఇద్దరు ఉండకూడదు కదా, ఒక ఇంటికి యజమాని ఒక నాన్న ఒకడే ఉండాలా.
ఇద్దరు ఉంటే అటు కుదిరితే ఒకడు చెప్పుకొని ఉండలేరా అందుకని తీసేసి ఆయనకి సైకిల్ కేసామనుకో బుద్ధి వస్తుంది వాళ్ళకి ఇప్పుడు అసలు అది ప్రస్తుతానికి నడవని వారు ఎవడో చెప్పలే పరిస్థితి లేదు మా అభిప్రాయం కూడా కాదు అంతే ఓవరాల్గా దేనికి మెజార్టీ లేదు కిరణ్ కుమార్ అని కిరణ్ కుమార్ ఒకడు డాబోడు రంగారావు అని ఒకడు ఇద్దరు గుర్తు వంకాయ ఒకళ్ళు మంచం ఒకళ్ళు మేమా మేము దేనికి దానికి ఎత్తాను అయ్యా చెప్తే వాళ్ళు బజార్లు ఇదవుద్ది ఓకే ఇంతకుముందు పంచాయతీకి నిలబడ్డవారు బాగానే చేశారా ఇంతకుముందు అతను చేశాడు వీళ్ళిద్దరు ఎవరన్నా నిలబడి ఉన్నారు ఇంతకుముందు అతనే నిలబడ్డాడు గెలిచాడు వాడు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ నిలబడ్డాడు కిరణ్ అంతకుముందు నిలబడ్డది కిరణ్ కాదు రంగారావు రంగారావు అంతకుముందు నిలబడ్డది సర్పంచ్ ఆయన సర్పంచ్ ఆయన మళ్ళీ ఇప్పుడు నిలబడ్డాడు రంగారావు వైఎస్ఆర్ సిపిఐ కిరణ్ కుమార్ గారు పైడిముక్కల కిరణ్ కుమార్ వీళ్ళందరూ పోటీ చేస్తున్నారు కిరణ్ కుమార్ వైఎస్ఆర్ సిపిఐ మంచం తాలూకా వాళ్ళ ఏం గుర్తు మరి తెలియదు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి